ఎన్నెన్ని మెలికలు తిరుగుతుంది, ఎన్నెన్ని ఒక్క సత్యం అనే మాట కోసం సత్యం సుట్టే కథంతా తిరుక్కుట తిరుక్కుట వస్తుంది. భార్య కెడవాసిండు, పిల్లల కెడవాసిండు, వాళ్ళ తర్వాత చూస్తే మరి ఎట్లా కలుస్తాడా లేదా అని మీకు కూడా అనిపిస్తున్నారు కదా. కలవబోయే సమయం ఆసన్నమైంది, మరి అది ఎట్లుంటుంది, ఏం కథ, ఏ విధంగా కలవబోతున్నారు అనేది ఇవో ఈ ఘట్టంలో చూద్దాం అన్నట్టు. మానవుడు వారి చంద్రుని కింద నేను ఓడిపోతాను. నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు చదివిన వాడను నేను. వాడెంతవా అని అధికారం ఎంత, హరిశ్చంద్రుడు అమ్ముడు వేన గాడిది కొడుకు వా అని మాట తప్పియకపోతే నేను మనిషిని కాదు. వాణ్ణి ఓడగొట్టకపోతే నా పేరు అటువంటి విశ్వామిత్రుడు కాద. మత మతాన మాయమై అక్కడ ఉడుతుంటే అటువంటి పురాణ మాదిగా వీరణేశ్వరుడు ఏమన్నాడు, వరి కొడక నువ్వు కాళ్ళల్లో పోయి కళ్ళు పట్టుకరా అప్పమ్మని హరిశ్చంద్రునికి పని చెప్పుతా అంటే తాళ్ళల్లో ఆ కట్టె ఆనవాళ్ళు చూపించగానే కులాన మాదిగైన ఆ కట్టె వచ్చింది అని కళ్ళు కుండలు కాబట్టి కుండలు ముందట కుండ వెనుకోకుండ ఇస్తే రెండు కుండలు అటో కుండ ఇటో కుండ వేసుకొని ఆ రెండు కుండలు పట్టుకొని అటువంటి ఆ యొక్క హరిశ్చంద్ర మహారాజు వస్తుంటే అది రామరామ సీతారామ అవతారం ఎత్తుండు విశ్వామిత్రుడు. ఆ పొక్కట అవతారమే విశ్వామిత్రుడు ఎత్తి. మరి హరిశ్చంద్రుడు చూస్తారా, పొంగలేని పొక్కటవుతూ రాంగుంటదని విడకలగంటాడు. విడాత కాలు వెట్టే చోట పొక్కటవుతూ అవతారం ఎత్తంగా కాలుకు దాకింది మాయా కుడి కాలు పడిన వేలు పటకన వరిగిందో హరిశ్చంద్ర రాజుకి మూడు మొక్కులు మాకింటు ఒక్క బొరల పడ్డడు హరిశ్చంద్ర రాజు ఒక్క బొరల పడంగా రెండు కళ్ళు కుండలు వలిగారా కావళ్ళ కింద పడ్డాము కావళ్ళ కింద పడ్డాయి కళ్ళు
కుండలు వలిగిపోయినాయి భగవంతా నేనేం చెయ్యాలి, నన్ను రూపాయి ఇచ్చుకుంటే నేను నష్టం చేయబడితే అని ఆ పలిగిపోయిన కుండల పట్టుకొని మాదిగి వీరణేశ్వరి బేటికి వచ్చిండే మాయమ్మ, నన్ను మన్నించమని కళ్ళ పరిగిండు హరిచంద్రారాజు. నీకు దండం పెడతా ఒప్పుతుంది, ఒకటి రవుతూ దాకి అడ్డం పడ్డా తండ్రి, కళ్ళు కుండలు వలిగే అప్పులు క్షమించు, అప్పులు క్షమించు, అప్పులు క్షమించు, నిజము చెప్పిండు చెప్పిండు అన్న మాట తప్పడు అబద్ధవాడు, ఉన్న నిజం చెప్పే వరకల్లా. అది వీరణేశ్వరు కోపానికి వచ్చి మొరమోర దెబ్బలు కొట్టి మొరమోర దెబ్బలు కొట్టిన తర్వాత మారి ఇది నీకు పనికిరాదు, నీకు పనికిరాదు, నువ్వు మాత్రమేనా ఏమి చేస్తావంటే లంద గోళాలల్లా నీళ్లు పోయి బిడ్డ అన్నాడు. అని వరకల్లా లంద గోళాలల్లా నీళ్లు పోతాంటే విశ్వామిత్రుడు మరొక అలుగు బటరు వేలు దాకిచ్చిండు, రెండు కళ్ళు గుండెలు వెలిగినట్టు ఆ లందగోళాలకు నీళ్లు మోసే కుండలు కూడా కింద పడి పలిగిపోయింది. అయ్యా ఇవి కుండలు వలిగినాయి అన్నాడు. అసమర్థునివిరా నువ్వు, సమర్థునివి కాదు, నువ్వేం చక్రవర్తి, నువ్వేం రాజ్యమేళ్ళు, కళ్ళు దేమంటే కళ్ళు కుండలు వాళ్ళు కొడుతుంది, నీళ్లు వైరా లందగోళాలంటే ఆ లందగోళాల నీళ్లు ఆ కుండలు వాళ్ళు కొడుతుంది. నువ్వు నువ్వు రూపాయి పెట్టుకుంటే ఇంకా 4 రూపాయలు నష్టమే చేస్తావు గానీ నాకు లాభం చేస్తారు. ఇక ఏ నట్టం ఏ లాభం రా అంది ఒక క్రియ ఉన్నది, అదే శ్మశాన క్రియ. కాటి కాపరి వినువు కావాలి, మూడుళ్ళకు ఒక్కటే శ్మశానం ఉన్నది, ఆ కాటి మీద కావలు ఉండాలి. కాటి కాపరిలుగా 7 మెట్ల మంచేసుకొని మంచి మీద ఉండు. సారీ వీరబాబు, అక్కడికి ఏ శవం చచ్చిపోయిన వాళ్ళు వచ్చినా గాని రూపాయి పావుల ప్రభుత్వానికి రుసుం చెల్లించాలి, అద్దసేరు బియ్యం పావుసేరు పప్పును వండుకొని తినడానికి. బిడ్డా జాగ్రత్త, ఏ ఒక్క శవం కూడా రూపాయి పావుల చెల్లించకుండా పూడ్చిపెట్టడానికి గాని కాల్చివేయడానికి గాని అర్హత లేదు అని వీరబాబు చెప్పింది. సరే పర్వాలేదయ్యా, నన్ను కొన్నోడివి, నన్ను ఎక్కడ కావాలండు అంటే నేను ఎక్కడ కావాలి ఉంటాను తండ్రి, ఎంతటి వారికి ఎంతగా తెచ్చరా దేవుడా. రాత రాసిన బ్రహ్మదేవ ఏమి రాత రాసివా బ్రహ్మదేవ, శ్రీరామమూర్తి తన సీతను విడనాడి ఏడ్చి నడవులల్ల తిరుగలేదా, శ్రీరామమూర్తి తన సీతను విడనాడి ఏడ్చి నడవులెల్ల తిరుగలేదా, దుర్యోధనుల చేత దుఃఖపడి పాండవులు పరరాజ గృహంబు నేలలేదా, నలచక్ర మహారాజు నాలి నడవిల విడిచి ఏడ్చి నడవులెల్ల తిరుగలేదా, ఎవరి విధి రాతలికిత ప్రాప్తంబు ఎట్లు గలదో, కాలం ఎప్పుడు నొక్క రీతు గడవబోదు, బంధువై ఓడలైతే ఓడలవై మల్లైతే రాజు కింకరుడైతాడు, కింకరుడు రాజైతాడు, ఎవరి విధి రాత ఎట్లున్నదో, అయోధ్యకు రాజునైనా నేను ఎల్ల కాడిగా పరిణయితందనే అవ్వ, పూర్వజన్మములోననే నేనెన్ని పాపములు చేసినో ఈ జన్మములో మన సత్యమనే బాధ తలకెత్తుకున్న ఈ అల్ల నా తల పోయి కాటి కాపరాయనమ్మ, కష్టము కొన్ని రోజులు సుఖము కొన్ని రోజులు కష్ట సుఖముల సారాంశము నిండు జీవితము, కలిమిలేములు కావటి కుండలంటారు ఈ అల్ల కాత్నాల గడ్డల్ల కట్టేనకు తోడాయరా, కాలుతున్న కట్టే ఒకప్పుడు చెట్టు కాదా, పట్టుకచ్చిన కుండే అది మట్టి కాదా, మరేది కొత్తది అది పాతదిరా, అంత ఇక్క
ఇక్కడిదే ఇక్కడికే వస్తాం ఇక్కడికే పోతాము. సారం లేని ఈ సంసారం అందు సారమైనది శ్మశానం ఒక్కటని కాలకంట కైలాసవాసుడు ఆ శ్మశానముల కొలువైది రెండు. నాకదే ఇల్లు నాకదే బడని హరిశ్చంద్ర మహారాజు కట్టబెట్టుకోని కాత్నాల గడ్డ కచ్చిండు. ఏడు మెట్ల మంచ మీద విశ్వామిత్రుని పీజులు ఎగిరిపోతాను. వామ్మో కాటి కాపర్ అయినా అవుతున్నాడు గాని వీడు సత్యం తప్పడంలే. ఎట్లా మరి ఏం చేయాలి? చెట్టును ఎడమ నుంచి నరికితన కొంచెం దిగింది, ఇంకా దిగుతలేదు. మరి ఏం చేయాలి? ఎడమ నుంచి దిగపోతే కుడి నుంచి దింపుతాను అన్నాడు. ఇట్లా దిగపోతే ఇట్లా దింపుతా అని అటువంటి పాపాత్ముడు దుష్టుడు దురంధరుడు విశ్వామిత్రుడు. దుష్టునికి 1000 మార్గాలు, సత్యవంతునికి ఒక్కటే రహదారి. వీరి దారిని తప్పించడమే నా బాధ్యత అన్నాడా. ఎక్కేవాడికి పల్లానికి పూల తోటలు చూపిస్తే పూను చూసి ఆ సంబరపడి పల్లానికి అత్తాడు. అగు అందం ఆకర్షించబడేది వాడు జారటానికి, పైకెక్కడానికి కాదు. మీరిని అట్లా చేస్తా అనుకోని అగు అటువంటి ఆ యొక్క బామని బచ్చయ్య లోగిళ్ళ ఉన్నారు. చంద్రమతి చంద్రమతి కన్న కొడుకు లోపితాక్షుడు ఆనాడు ఆకులు దింపడానికి పోతున్నాడు. చిన్నపిల్లలందరూ ఆకులు దింపడానికి పోతుంటే అమ్మా నేను కూడా ఆకులు దింపుకొని వస్తా, ఆకులు చాలా తెచ్చి ఆ ఇస్తారు ఆకులు ఉడితే ఇస్తారు ఆకులు 10 రూపాయలు అమ్ముకుంటే పిల్లగాడు మంచి పని చేసిండని కొంచెం మంచి అన్నం పెట్టుద్ది బామని అన్నపూర్ణ. అమ్మా నేను వెళ్తాను అని అమ్మకు చెప్పి తోటి పిల్లగాళ్లతోని ఆ ఇస్తారు ఆకులు దింపడం మూతకు ఆకులు దింపడానికి పిల్లగాడు పోతున్నాడు. చక్కని పిల్లగాడు మూత కాకులు దింపుకో అని మాత్రం ధనాధన ధనాధన తోటి పిల్లలెంబడి చలో కొమ్మన పండున్నది ఉయ్యాలో కోరుతమన ఆకులు దింపుతున్నారు అలా 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 గుట్ట మీదకి ఎక్కుతాను పిల్లగాడు. బాగా ఆకులు ఉన్న చెట్టును చూసుకోవాలి, బాగా దింపాలి, ఇంకా బాగా చేయాలనే మా ఒక కోరిక పిల్లగానుకుంది. ఎక్కడ చూసినా గానీ ఆ వాడో చెట్టు వీడో చెట్టు వాడో చెట్టు ఏరుకుంటారు. ఈ పిల్లగాడు పుట్టున్న చెట్టుకు అడిగాడు, ఆ పుట్ట మీద అడిగేసిండా ధన 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 ఆకులను దింపుతున్నారు. పుట్టున్నదని భయపడాడు ఎవడు ఆ చెట్టు కాడికి రాలే. పిల్లగాడు భయపడలే, భయపడకుండా ఎక్కిండు ధన ధన ఆకులని దింపిండు. అప్పుడు విశ్వామిత్రుడు చూసిండు పోరడు దొరికిండు కొడవలాడు దోసకాయ కొడవల చిక్కిండు పోరడు చిక్కంలో పెట్టాలి అబ్బాబ వీరి ఆనందిస్తానా అని. పాపకారి విశ్వామిత్రుడు నాగరాజు అవతారం ఎత్తిండు. పిల్లగాడు చెట్టు మీదకి అయి దిగుతుంటే వరి కంట్లో నల్లాన కడుగుట్లు రానా
తల్లి దిగుతుంటే ఆ దిగాడు పిల్లగాడు పుట్టమీ నడుగు పడంగానే ముస్సు అని పుట్టకమరలకే వెళ్ళి అందుకాడు ఇచ్చినది ఓ దేవుడా బావు కాటిచ్చిందో లేదో గద్దన మరికిండి పిల్లగానికి అగో నిలువెళ్ళ భయం ముచ్చుకున్నది దాన్ని మరి కింద పట్టడే అవ్వా అరకడియ గడిచ మరకల్ల రోమ రోమ అని విసవిడ వారు తున్నది నోటి పంట నురుసులత్తానే నోటి పంట నురుసులన్నా వస్తున్నాయాది కత్తది ఆ పిల్లవానికి బాపాది గచ్చనమ్మ లోబితునికి ఓ బాబు హరిశ్చంద్ర రాజా ఓ అమ్మ చంద్రమతి దేవి మీ కడుపులో ఉట్టి అమ్మ మీ కంటి ముందు కాలబోతన్న నన్న పాము గరిసింది నా ప్రాణం పోతున్నదా అని కన్నీళ్లు తీసుకుంటా వారి కలకల కన్నీళ్లు తీసే కాపిల్లడా కర్రవంట ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బంద్ అయిపోయింది ఊపిరి ఆగిందో అంటే ప్రాణం పోయింది పీల్చుకునేది ఒక్కసారి వేసుకోకున్నా చచ్చిపోతాం పీల్చుకున్న దాన్ని వదలకున్నా చచ్చిపోతాం ఏది ఏది శృతి తప్పినా చచ్చిపోతాం గమనం ఏది తప్పకూడదు అట్లా పిల్లగాడు ప్రాణం పోయింది ఎక్కడో అక్కడ భయపడ్డ తోటి పిల్లలు వామో వామో కొత్త ఆమె కొడుకును పాము కొట్టింది కొత్త ఆమె కొడుకును పాము కొట్టింది ఆ పిల్లగాడు చచ్చిపోయింది పిల్లలందరూ ఊరికి వచ్చి అమ్మా అమ్మా నీ కొడుకును పాము కరిచింది పిల్లగాడు చచ్చిపోయాడు తల్లి నీ కొడుకును పాంగ్ కరిచింది పిల్లగాడు చచ్చిపోయాడు తల్లి కోటి వేల ప్రయవాళ్ళు ఊరికి వచ్చి అంటే ఉంటే నా తల్లి కా తల్లి అని వెళ్ళిన తర్వాత ఉత్సవం వచ్చింది వదిలేనికి జాలేకుండా చల్లు అంటే గుండెలకు బిల్లు అంటన్నయ్యమ్మా కొడుగా వద్దురా కొడుక వద్దురా అంటే కోటి వేల పిల్లగల్ల ఎమ్మడి వాయనా గేళ్ళ పాము గుట్టెనా మన వాసం లోపల నా కొడుకు ప్రాణం పోయిందా నా కొడుకు ముఖం నేను చూసుకుంటాను కా తల్లి ఆడవిల్ల ఏమంట ఉన్నదాట రాబని వారి ఇళ్ళల్లో పనులన్నీ వేసింది అయ్యో తల్లి నేను ఇంతగాని మన వాసం లోపల నా కొడుకు మరణం అయిందాట నా కొడుకు వేడి పోతా నా కొడుకు ముఖం చూద్దా నా కొడుకును కాటాపం చేసుకుంటానే అవ్వా కొడుకు చచ్చిపోతే నాకేందే నాకు నిర్దొత్తంది నా కాళ్ళు వత్తి నీ నిర్దవేలాకపో అయ్యో పడుకున్నాక నీ కాళ్ళు వత్తాలే కాళ్ళు వస్తే నిర్దబట్టి ఇంక పోవన్నా అత్తైనా మా మంచిదే అనుకున్నది నా తల్లి ఆడవిల్ల ఎంతగానో వస్తావా చంద్రవాది దేవి బ్రాహ్మణి వారి ఇళ్ళల్లో ఎంతగానో వస్తావా కూలి పని చేస్తంటే బ్రాహ్మణ తల్లికి అయ్యా ప్రాణాలు వద్దబట్టే ఓ దేవుడా అయ్యో భగవంతుడా ఎందుని వారికి ఎంతగాది వచ్చనా రాజమేడవాయే దేశమేడవాయే గెల్ల బ్రాహ్మణి ఇళ్ళల్లో నేనుండి ఆ ఇద్దరు కాదు బ్రాహ్మణి వాళ్ళు ప్రాధాన్యం వచ్చి కాలం వచ్చింది నా కొడుకు కొరకైతండి బాబరి వారు ఇళ్ళల్లో ఒకసారి కాళ్ళు వచ్చినా చేతులు వచ్చినా తల వద్దుదన్నా ఆ బాబరి తల్లి వండకుంటే నా కొడుకు వేడికి వెళ్ళిపోవచ్చునే చంద్రవాత 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 నా
కొడుకు వేడి ఉదరాని గా తల్లి ఆడవిల్ల చంద్రావతి దేవి బావని వారిని వండ పెట్టింది కన్న తల్లి ఎదురు కడపతిని అడుగు పెట్టింది అలా కన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని ఏడ్చుకుంటా ఆమెను వండ పెట్టే వరకు రాత్రి అయింది ఈ భావన ఆమెను నిద్ర వచ్చే వరకు కన్న కొడుకు శవం అడవిలో ఉన్నది అది అక్కడ ఉండగా మాట తప్పదు నేను అమ్ముడు వినదాన్ని ఆమె ఏ సేవ చేయమంటే ఆ సేవ చేయాలి తప్పదు అని చెప్పి కన్న ప్రేమను చంపుకొని బ్రాహ్మణ ఆమె కాళ్ళొత్తి రెక్కలొత్తి నిద్ర వచ్చింది నిద్ర వచ్చే వరకు రాత్రి అయింది ఆ రాత్రి వేళ కొడకా కొడకా ఎక్కడున్నావని మాతృత్వం అమ్మ ప్రేమ చంపుకోలేక సాతంత గుద్దుకుంటా తలంతమా అదుకుంటా కొడుకో 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 కొడుక అని ఏడ్చుకుంటా చంద్రమతి కట్టుబంటి తిరిగంగ తిరిగంగ కన్యకొమ్మల పుట్ట పక్కన కన్న కొడుకు శవం ఏ కనబడితే బిరా బిర ఉరిగచ్చి కొడుకు వీరమంట సారి గుల్లడి గుల్లగా కొడక నా రెండు రెక్కల్ల చాలుకుంటాను అనుకున్నారా కొడక నా కళ్ళ ముందట నువ్వు అది వారే కొడక ఆ పాపు పాడవాడని అనుకుంటా బాయరా మీ బాబు కొన్ని రోజులకు వచ్చి ఓ బాబు మన కొడుకు ఏడంటే నువ్వు అనుకోని వేరే అని చెప్పన్నారా కొడక నా కొడుకు బడికి వేయండి చెప్పన్నారా కొడక నన్ను వాచిపోదు వారే కొడక నా భవనీర బాయ కొడుక నా ప్రియధీర బాయ కొడక లోవి దాక్ష కరేమి సంబరపడ్డరా కొడుకో నిన్ను సాధేమి సంబరపడ్డరా కొడుక నా ప్రియధీర బాయ నా భవధీర బాయ రా కొడుక లోవి దాక్ష నన్ను వాచిపోదు కొడుకు కొడుక నా కన్న గిడుపులు కొట్ట వాయరా కొడక ఇక నేను ఎత్తవని కాయ కొడక అని మోహని వరుతాను కొంతసేపటి తర్వాత దాని తీవ్రత కూడా తగ్గిపోతుంది సంతోషము అప్పుడే తొందరగానే వెళ్ళిపోతుంది ఆ విధంగా ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు తుడుచుకొని కొడుకు వెళ్ళి నేనేం చేయాలి నా చావు కూడా నా చేతిలో లేదు నేను చచ్చిపోతే చూసినవా 10,000 పెట్టి కొంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిందో అంటారు అది కూడా నేరమే నన్ను వాళ్ళు చంపరాక నేను చావద్దు నన్ను కొన్నోళ్ళు చంపరాక నేను చావద్దు భగవంతా ఈ బ్రతుకు పాడువాడా ఏమరాత రాసి కచ్చుకున్నాను రెండు రెక్కల్లా కన్న కొడుకుని ఎత్తుకొని మూడూళ్ళకొకటే కాటనాల గడ్డ కత్తాను ఏడు మెట్ల మంచమైన బారెడు గడ్డ మురుడు మీసం సంకల్ల ఎంటికలు సరదాల బోలు ముక్కుళ్ళ ఎంటికల ముగదాళ్ళ బోలు హరిశ్చంద్రుడు పుచ్చగాని రూపంలో ఉన్నాడు వీరబాబు రూపంలో ఉన్నాడు భార్య ముఖం భర్త కనబడతలేదు భర్త ముఖం భార్య కనబడతలేదు అమ్మా ఏడ్చుకుంటా వస్తున్నావు ఎవరు తల్లి అయ్యా నా కొడుకు మరణం అయిపోయిండు నా కొడుకును ఎంతగా కాటనాల గడ్డ మీద నేను బొందబెట్టుకున్నాను వెళ్ళి వచ్చినయ్యా బొందబెట్టాలంటే ఇక్కడ రూపాయి పావుల ప్రభుత్వానికి కట్టాలి అర్ధషేరు బియ్యం పావుషేరు పప్పు నాకు అండుకోవడానికి తినడానికి ఇవ్వాలి బొందబెట్టుకొని కొడుకును నా చేతిలో ఒక రూపాయి కాదు నా చేతిలో పైసలు లేవు నా చేతిలో ఎందుకు పప్పు లేదు ఉప్పు లేదు బియ్యం లేవు తండ్రి అనాథ ఉన్నావు నీకెవరు దిక్కులేరు అంటున్నావు దిక్కులేరు సరే ఎవరు దిక్కులేకపోతే ఆ అర్ధషేరు బియ్యం పావుషేరు పప్పు నాకు ఇచ్చేటి ఇయ్యకుంటేవా నేను ఒక పూట అన్నం తినకపోతే ఏం చావా కొడుకునే పోగొట్టుకున్నావు నువ్వు ఎంత బాధపడుతున్నావు కానీ అమ్మా గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇచ్చే రూపాయి పావుల మాత్రం కట్టాలి కట్టకపోతే నేను అసత్యవంతున్న అయితా చేప రూపాయి పావుల అయ్యా రూపాయి పావులు నా దగ్గర లేవు తండ్రి నువ్వు ఏడ పని చేస్తున్నావు ఆమె దగ్గర పోయి అడకరాపు ఏడ పని చేస్తున్నావు వాళ్ళ దగ్గర అడక ఇస్తారంటవా ఇక తెరు లేపో తెలియదు నాకేం కర్మనమ్మా పొమ్మన్నాడు అనవరకల్లా అప్పుడు ఆ కన్న తల్లి అట్టయితే గట్ట నేను పోయి అడకత్త అయ్యా నా కన్న కొడుకు ఏం కాకుండా చూడు ఇక్కడ అన్నది కాటి కాపరి దగ్గర కన్న కొడుకును వదిలిపెట్టి బిరా 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 దబ దబ రొంబొచ్చ గుద్దుకుంటా భావన వాళ్ళ ఇంటికి వచ్చింది పడుకొని ఉన్న భామని అన్నపూర్ణమ్మ కళ్ళ మీద పడ్డది అమ్మా నా కొడుకు చచ్చిపోయింది కాట దాపరం చేసుకుందామంట రూపాయి పావులు కావాలన్నట దండం పెడతా తల్లి నీ కాళ్ళు మొక్కుతా రూపాయి పావులు ఇయ్యా అవ్వా అని
పండుకున్న తల్లిని లేపితే కాలెత్తి ఆ సాచిల దాన్ని దొంగ ముండ నీ కొడుకు తెత్త నువ్వు చావు. నా దగ్గరకు వచ్చి నా పన్న నిద్ర ఖరాబ్ చేస్తావేమి, నీకు రూపాయి అన్న, రూపాయలు రెండు ఏనన్న వాడు చావుపో నాకు అక్కర్లేదు అన్న. అయ్యో భగవంత ఇవి నాకు రూపాయి బావులు కదా నేను ఏడవో అన్నని ఓని ఏడ్చుకుంటా. కట్టాల గడ్డ కన్నా ఓ దేవుడా కట్నాల గడ్డ గురికొచ్చింది ఆ కన్న కొడుకు వీరమంటదే అమ్మా. ఓ కొడుక నిన్న కట్న దాపరం చేసుకుందామంట రూపాయి పావుల లేదా నేనేడబోదు కొడుక ఎక్కడ పోదునని ఏడుస్తున్నా చంద్రబాబు. బంగారం లాంటి కొడుకు వేండు, ఇంకా నీకు బంగారం ఎందుకు, రూపాయి పావులు ఏమంటే ఇస్తలేవు. మెడలోపల చంద్రహారం తలా 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 మెరుస్తున్నది, ఆ చంద్రహారం మీద పెట్టుకో సత్తవాన దిక్కు వెళ్ళదానా. ఆ రూపాయి పావుల కొరకు ఈ చంద్రహారాన్ని అమ్మి రూపాయి పావులు ఇచ్చి నీ కొడుకును బొంద పెట్టుకోమన్నాడు. ఆ మాట అనేవరకల్లా బిక్కన బీరిపోయిన చంద్రమతి దేవి, అయ్యో దేవుడా ఇన్ని రోజులు ఇంత కష్టం పడి కాపాడుకున్న నా సత్యము తప్పింది, పార్వతమ్మన మెడలేసిన చంద్రహారం కాటి కాపరికి గనబడ్డదంటే నా భర్తో సత్యము తప్పిండో నేనే సత్యము తప్పిన్నో, ఎక్కడ పోతివి హరిశ్చంద్ర మహారాజా, మన కొడుకు చచ్చి పాయను నా దారి, అది దాన్ని మీద పడ్డదే కాటి కాపరికి నా మెడలన్న హారం కనబడ్డదంటే మన సత్యము తప్పిన ఇన్ని రోజులు కాపాడుకున్న మన బతుకు వెళ్తాం ఆయన. ఇక మాటలు అనేవరకే ఓ దేవుడా, రాజు వరచంద్ర రాజు ఎవ్వరో, పారడి గడ్డ ఊరడి మీసము నోడు బిక్కర మీరిపోయాడు మామా, నువ్వు చంద్రమతి వానే అని కాగడ ముట్టించి కాగడ వెలుతురుల కట్టుకున్న భార్య ముఖం చూస్తే ఓ బామ ఓ బామ మన కొడుకును పోగొట్టుకున్నవానే బాబా, మన ఏమి లేదు రాయనే బాబా, ఓ బామ రాజే బాబా చంద్ర భర్తనే బామ కాటి కాపరినైనా నేను అప్పు చెల్ల కట్టిన గాని సత్యం తప్పలేదే, నా కొడుక రారా కొడుక కొడుకో మారాత పాడు వడమా కడుపు కంచి వెడిచి వారా కొడుక. నేను చచ్చ నాకు కొరివి పెట్టాలి కొడుక, నువ్వు చచ్చిపోతువా నువ్వు అని ఒకల మీద మొగులు పడి పెడతారు. బామా మన సత్యం తప్పలే, నేనే భర్తను కాబట్టి నాకు గల్ల పడ్డది, వేరే టోని గనవల్లే బామా మన కొడుకు తెచ్చిపో ఎట్లనంటే, అప్పుడు భార్య అంటది నాదా నువ్వే కాటి కాపరివి మన కొడుకే చచ్చిపోయాడు ఇక బొంద పెట్ట నీ రాదు అంటే, లేదు అట్లా నేను ఒప్పుకోను, వాడు మన కొడుకైనా పర్వాలేదు మంది కొడుకైనా పర్వాలేదు రూపాయి పావుల పావులు తాని గట్టంది బొంద పెట్టేది లేదు 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 లేదు, ఆ కొడుకు శవము కాకుల గద్దల పాలైనా పర్వాలేదు కాని నేను బొంద పెట్టని అనంట. ఇంకప్పుడు ఆ తల్లికి దిక్కు దోచలేదు, అయ్యో అయ్యో దేవుడ ఏం సత్యం పాడు వాడా, నా భర్తే నా కొడుకును బొంద పెట్ట ఇస్తాడు ఇన్ని రోజుల సత్యం కాపాడి మేమేం పేరు కత్తివి ఏం కీర్తి కత్తివి, సత్యము సత్యం అని ఏం సుఖపడ్డమే రాదు, రాజ్యం బాయ దేశం బాయ ఆనందం బాయ, నీకు నేను వాత్తి నాకు నువ్వు వాత్తి ఇద్దరం అమ్ముడు పోతివి శివరికి కన్న గడుపును కాల్చుకుంటువయ్యా, సత్యన కొడుకును బొంద ఎంత దిక్కు లేదు నాదా, ఇక నేనేడవదు నేను ఎక్కడ పోదని ఓ అని వర్రుతా అంటే
పన్నెండేళ్ళు నిండి విశ్వామిత్రుడు వశిష్ఠుడు కోటాను కోట్ల దేవాన దేవతలు అంతరు శభాష్ బిడ్డ హరిశ్చంద్ర చంద్రమతి మీ అంత ఉన్నతులు ఈ ప్రపంచంలో లేరు. చక్కని ఉదాహరణలు మీరు. ఎంత అదృష్టవంతులు రా ఎంత గొప్ప కీర్తిమంతులు అని దేవతలందరూ కొనియాడు విశ్వామిత్ర. ఇప్పటికి హరిశ్చంద్రుడు ఓడలే నువ్వు ఓడిను మన్నించమని అడగంటే విశ్వామిత్రుడు వచ్చి హరిశ్చంద్రునికి రెండు చేతుల దండం పెట్టి హరిశ్చంద్ర చంద్రమతి లోపితాక్ష ఈ బాబును కాటేసింది యముడు కాదు నేను. ఈ బాబు ప్రాణం మళ్లీ వస్తానని చెప్పి ఆ లోపితాక్షుని కాటేసినది మూర్ఛను మళ్లీ గుంజుకునే వరకల్లా అతనికి చైతన్యం వచ్చి మళ్లీ ప్రాణం లేచింది. అమ్మా నాన్న అని లేచింది. శివ పార్వతుల ఇద్దరే బ్రాహ్మణుల అవతారం వచ్చి బచ్చయ్య అన్నపూర్ణ వేషం లోపల వచ్చి నీ భార్యను కొన్నది మేమే. మాదికి వీరణేశుని రూపం లోపల వచ్చి హరిశ్చంద్రుని కొన్నది నేనే శంకరుడను. ఈ ఆట ఆడిచ్చింది విశ్వామిత్రుడు. ఆట లోపల పాత్రదారులు మీరు సహాయకులం దేవుళ్ళ. బిడ్డా మీకెటువంటి బాధలు లేవు. మళ్ళీ అయోధ్యను మీరు ఏలుకోరి అని ఆ విశ్వామిత్రుడు తల వంచిండు. ఓడిపోయి అంటున్నాడు ఇన్ని రోజులు మీరు హరిశ్చంద్ర సత్యముతోని ఉన్నందుకు రాబోయే కాలం అంతా మీరు సత్యహరిశ్చంద్రుడుగా వెలుగొందాలేగాక సత్యహరిశ్చంద్రునిగా వెలుగొందాలేగాక అని దీవించి దీవెన పెట్టి ఆ అయోధ్యను మళ్ళా హరిశ్చంద్రుడికి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అప్పుడు రోమ రోమము లోపల విజయానందం వచ్చింది హరిశ్చంద్రునికి. తనను తాను గెలవడం అంటే ఏమిటో అప్పుడు అర్థమైంది. అబ్బా ఈ జీవితం అంటే గిద. ఇంత పెద్ద కష్టం తర్వాత వచ్చే ఒక చిన్న ఆనందం కోసం మనిషి బ్రతకన్న తన ప్రాణాన్ని ఫలంగా పెట్టే అంత కష్టం మనిషి పడ్డప్పుడు దాన్ని గెలిచినప్పుడే ఆనందం అనేది వస్తుంది. అబ్బా నా జీవితం ఎంత చక్కని ఆనందము అని హరిశ్చంద్రుడు పొంగిపోతున్నాడు. నేను ఇంత కష్టపడ్డా నా సత్యం తప్పపాయని ఆనందపడుతున్నాడు. ఈనాటికి హరిశ్చంద్ర మహారాజు కథ సంపూర్ణం. మీ అందరికీ విన్న మీ అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టశ్రీ భాగ్యాలు ప్రసాదించాలి. ఎస్ఎస్సి ఛానల్ వాళ్ళు జానపద కళల్ని ప్రోత్సహించే దిశగా కొత్త అడుగులు వేస్తూ ప్రతి ఒక్క జానపదం బ్రతకాలి, ప్రతి ఒక్క గొప్పైన కళ ఆశీర్వదింపబడాలని సదుద్దేశంతోని మాలాంటి ఎంతో మంది కళాకారులకు అవకాశం ఇచ్చి వాళ్ళు ఎంతో అహోరాత్రులు కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతోని చక్కని కథలు విని మంచి పద్ధతిలో మంచి నడవడికలో ఉండాలి. మనకు ఏమున్న ఈ జానపద కళను ప్రత్యేకమైన కళను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతోని ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విన్నందుకు మీ అందరికి మా ఒగ్గు కళాకారులందరి తరఫున క్షణార్థి. మాది చిన్న అంజన్న బృందం రాఘవాపురం పెద్దపల్లి జిల్లా. ఇక ఇంతటితోని ఈ హరిశ్చంద్ర మహారాజు కథ సంపూర్ణం. మంగళము మా దేవరాణి పుణ్యభూమికి వీరమాతో నీవే కుశక్రము చేత జగదాంబవే నీవు మంగళము మా దేవరాణి శ్రీతమనమపతి శ్రీసాయి కమ్యూనికేషన్ ఒక్కదల కార్యక్రమంలో ఏమైంది ఇదన్నట్టుగా మొత్తానికి ఏమని ఉంటుంది మాట మీద నిలబడేటోళ్లకు ఖచ్చితంగా మంచే జరుగుతుందని ఈ కథ చెప్తుంది. కేవలం పరీక్షల కోసం దేవుడు కల్పించినటువంటి ఒక కల్పనని ఇదంతా దాక్కుంటూ వచ్చింది. ఆఖరికి సత్యమే గెలిచింది, సత్య హరిశ్చంద్రుడే గెలిచిండు. ఆఖరికి అదనటి కథ బాగా అనిపించింది. మరి వీళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకోలేదు అన్న
ఇడిదాకా వచ్చారు, ఏమనిపిస్తుంది మరి? బ్రహ్మాండంగా ఉందండి, చాలా ఒగ్గు కథలు మంచి ఆదరణ కల్పిస్తున్న ఛానల్. పైగా ఈ కథ కూడా చాలా మంచి కథ, చక్కని కథ, మీరు చెప్పడం జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. చాలా 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 దీనివల్ల ఇది కేవలం కథకునే కాకుండా ఆచరణకు సాధ్యమైనటువంటి కథ కూడా ఆచరించాలి. సత్యమైన సత్యమైన మాటను నింపుకోవడం కోసం ఇది అన్నట్టు. ఇది మరి మొత్తానికైతే చాలా బాగా అనిపించింది, మంచి కథ చెప్పారన్న. థ్యాంక్స్ శనార్త అన్న. మళ్ళీ మళ్ళీ మీరు కూడా కథలకు రావాలని కోరుకుంటున్నాము అన్న. చూసారు కదా ఇది ఇలాంటి ఒక్క కథ. మళ్ళా ఇక రేపేం చేస్తా, ఇంకొక కొత్త కళాబృందంతో మళ్ళీ ఒక్క కథ కళాబృందంతో మళ్ళీ కలిసి అప్పటిదాకా నేను ఏం చేస్తా, సెలవు తీసుకుంటా. శనార్థి మీరు చూస్తూనే ఉండాలి మన ఎస్ఎస్సి ఛానల్. Like, comment and share our videos. SSC న్యూస్ ఛానల్లో ఒగ్గు కథలు మరియు జానపదాలకు సంబంధించిన అప్డేట్స్ ని పొందడానికి SSC న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.